హాయ్ ఫ్రెండ్స్, ఇవి చుక్కకూర విత్తనాలు. నేను కట్ చేస్తుంటే అరే ఇవి వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా. ఇగో ఆల్రెడీ నేను కట్ చేసిన, ఇగో ఇలా ఉంటాయి. మీ ముంగట మళ్ళీ కట్ చేస్తా, ఇది కట్ చేద్దాం. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు, ఈ ముద్రనే తీసుకోవాలి. ఇలా సుంచుకుంటే అయిపోతుంది. చూసారా, ఇవే చుక్కకూర విత్తనాలు. ఇది ఇట్లా తీసేసి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటే ఆ చెట్లు నాటుకుంటుంది. ఇదంతా చుక్కకూరని. ఇది విత్తనాన్ని కానీ ఉంచాను, ఉంచితే ఇప్పటికి 4-5 క్రాపులు కానీ ఎక్కువనే వెళ్ళింది. మళ్ళీ మొలుస్తూనే ఉంది, చూద్దాం ఏడు రాకపోతుందని. కొన్ని సీడ్స్ కానీ ఉంచాను నేను మెయిన్, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనే అవసరం లేకుండా మన సీడ్స్ మనమే కలెక్ట్ చేసుకోవాలని కొన్ని చెట్లు ఉంచాను. అయినా మళ్ళీ ఆకులు వస్తున్నాయి, సైడ్ నుంచి వెళ్ళి కట్ చేసుకొని పప్పులు వేసుకుంటున్నాం. ఇవ్వండి చుక్కకూర, ఇవి విత్తనాలు. ఇలానే తీసుకోవాలి విడివి. మనము ఇట్లా గుత్తి కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా, ఇక ఈ గుత్తి కట్ చేసుకుంటే ఇది మళ్ళీ కొంచెం ఎండబెట్టుకొని ఒక గాజు దానిలో స్టోర్ చేసుకుంటే ఎప్పటికి ఉంటాయి కదా. ఎప్పుడు కానీ ఒక 2-3 చెట్లు విత్తనాన్ని కానీ ఇచ్చిపెట్టినాం అనుకో, ప్రతి సంవత్సరం మన సీడ్ మనకే ఉంటుంది. ఇగో ఇక్కడ ఉన్నది, ఇది కొంచెం లాతగా ఉంది. ఇంకో ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇగో ఇది ఇందులోకి వెళ్ళి సీడ్స్ వస్తాయి ఇప్పుడు. ఇగో ఈ చిన్న చిన్నగా ఉన్నాయే సీడ్స్. ఇగో ఇవి ఇందులో వేస్తున్నా, మళ్ళీ మొలుస్తాయి. వైట్ వైట్గా చిన్న చిన్నగా ఉన్నాయే సీడ్స్. ఇవి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా, ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. మనం ఎప్పుడు కానీ బంగ్లా పూడ్చినప్పుడు సన్నగా మట్టి కానీ ఆకులు కానీ కనబడతాయి కదా, అవి అందులోనే వేయాలి. ఎందుకంటే అందులో ఎన్నో సీడ్స్ పడిపోతాయి అన్నట్టు, మనకు తెలియకుండానే గాడుపు కానీ ఇట్లా పిట్టలు తిని పారేసినాయి కానీ అందులో పడుతుంటాయి. పడినాయి మళ్ళీ మనం పూడ్చిన ఆ డస్ట్ అంతా ఇంట్లో పోస్తే మళ్ళీ మంచిగా మొలకలు వస్తాయి. మనది ఏముండదు అలా చెత్త, మట్టి అనే మట్టి ఆకులు, ఎండిన ఆకులు, మట్టి పచ్చి ఆకులు ఉంటాయి అంతే. ఏం కాదు పోసుకుంటే. ఇగో ఇది కూడా అది ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. ఇగో ఇందులోనే ఇస్తా, ఇందులో కొత్తిమీర ఉంది, అంత ఫ్రెష్గా ఉంది. చూసారా, నేనైతే పైకి వచ్చినప్పుడు పచ్చిది కూడా తింటా. ఇందులోనే టమాటాలు ఉన్నాయి, ఇందులోనే ఆవాల చెట్టు ఉంది, గోంగూర కనబడ్డా మీకు ఇంతకుముందు. ఇగో ఇది పక్క డబ్బలో గోంగూర, ఎంత చిన్నదానికి కాయలు కాస్తుంది. దానికి బలం అనేది మంచిగా ఉంటే ఎప్పుడు కానీ చిన్న చెట్లకే కాయలు కాస్తాయి. నేను చెప్పేది అదే మెయిన్గా, ప్రతి ఒక్కరూ మంచి ఎరువు వేసుకొని మంచిగా ఇలా చేసుకోవాలి. నా డబ్బాలు కనీసం 4-5 ఇంచులు ఉంటాయి, అందులో మట్టి 1-2 ఇంచులు 3 ఇంచులు మాత్రమే ఉంటుంది. ప్రతిదీ అంతే, మళ్ళీ లైట్ వెయిట్గా ఉంటుంది. చుక్కకూర విత్తనాలు ప్రతి ఒక్కరూ చూసారా ఇలా పెంచుకోవాలి. అన్ని విత్తనాలు మనవి మనమే దాచుకొని మళ్ళీ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.